అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని గొల్లలదొడ్డి దగ్గర సేవాఘడ్ దగ్గర ఉన్నాము. ఈ సేవాఘడ్ ప్రత్యేకత ఏమిటంటే బంజారాల ఆరాధ్యదేవమైనటువంటి శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జన్మించిన స్థలము దగ్గర ఉన్నాము. ఇది మనము సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క ముఖ ద్వారాన్ని చూడవచ్చు. ఆ ముఖ ద్వారంలో సంత్ సేవలాల్ మహారాజ్ టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ టెంపుల్కి వెళ్ళాక మరిన్ని విషయాలు స్వామి యొక్క ప్రత్యేకత, స్వామి యొక్క జన్మించిన ఏ విధంగా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అనే విషయాలు మరిన్ని కొద్ది దూరంలోనే మనకు సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క గుడి వస్తుంది. అక్కడికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. జన్మస్థలమని ఇక్కడే వారు జన్మించారని మనకి ఎన్నో ఆధారాలు తెలుసు, ఆధారాల ద్వారా తెలుస్తుంది. మరికొన్ని విషయాలు మనము ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామివారి పాదాలు, ఈ స్వామివారి పాదాలను చూసుకుంటూ మనం ఆలయ ప్రవేశం చేద్దాము. ఇవి స్వామివారి పాదాలు అండి. ఆలయ గర్భగుడిలోకి ప్రవేశిస్తున్నామండి. ఆలయంలోకి ప్రవేశిస్తూ మనం స్వామివారిని దర్శించుకుందాం. అంతర్భాగం అండి, స్వామివారి గుడి యొక్క అంతర్భాగము. స్వామివారి సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క స్వామివారు ఉన్నారు, వారిని వారి స్వామివారి గురించి మరిన్ని విషయాలు స్వామివారిని అడిగి తెలుసుకుందామండి. ఓకే స్వామివారు, సంత్ సేవలాల్ మహారాజ్ ఇక్కడ ఏ విధంగా వచ్చారు స్వామివారు? గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుదాస్వేతినం శ్వేతమహాపతాకినం సేవాగడ్నివాసినం సేవాలాలం గురుం నమామ్యహం. సంశ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామివారి జన్మస్థలం సేవాగడ్, అనంతపురం జిల్లా గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామానికి దగ్గరలో సేవాగడ్. ఇక్కడ సంశ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామివారు ఇక్కడ జన్మించినారు. పూర్వం ఒకనొకప్పుడు రామ్జీ నాయక్ గారు, అంటే రామ్జీ నాయక్ గారు అంటే సేవాలాల్ మహారాజ్ వారి తాతగారు, తల్లి గారు వచ్చేసి భీమా నాయక్, తల్లి ధర్మిణీభాయి, వారు ఇక్కడ వచ్చేసి 3500 ఆవులు గోవులను తీసుకొని కర్ణాటక ప్రాంతం నుంచి ఇక్కడ బయలుదేరి వచ్చినారు. ఇక్కడ రామ్జీ నాయక్ తాండా అనేది ఏర్పాటు చేసుకొని ఇక్కడ వాళ్ళు జీవనం సాగించినారు. కొద్ది రోజుల తర్వాత భీమా నాయక్ వివాహం, శ్రీరామనవమి రోజు భీమా నాయక్ వివాహం జరిగింది. ఆ వివాహ అనంతరం కొద్ది సంవత్సరాల తర్వాత సంశ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామివారు అమ్మవారి అనుగ్రహం వలన, జగదంబాదేవి అనుగ్రహం వలన జన్మించినారు. ఈ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క ప్రత్యేకత ఏమి, ఈ స్థలంలోనే కొలువయడానికి కారణం ఏమి? సంశ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామివారు ధర్మిణీభాయి, ధర్మిణీమాత, భీమా నాయక్ దంపతులకు జగదంబాదేవి అమ్మవారి అనుగ్రహం వలన ఇక్కడ స్వామివారు జన్మించినారు. ఈ ప్రదేశము స్వామివారి జన్మస్థలం.
ప్రత్యేకించి ఏమంటే స్వామివారు ఇక్కడ అనేక మహిమలను చూపడం జరిగింది. ఇక్కడే నంగారా కూడా ఇక్కడ తయారైంది. ఆ టేకాకులతో పల్లాలు తయారు చేయడం జరిగింది. అదే విధంగా కడాయి ప్రసాదము మహాభోగులందు సమర్పిస్తారు కదా, భోగులో కడాయి ప్రసాదం ఉంది కదా, ఆ ప్రసాదం కూడా ఈ ప్రదేశంలోనే తయారైంది. స్వామివారు పశుపాలకులకి, పశువులు కాసే బాలురికి ఒకరోజు 12 సంవత్సరాల తర్వాత స్వామివారికి అనేక మహిమలు వచ్చింటాయి. అప్పుడు ఆ రోజు ప్రసాదము ఇక్కడ నంగార ఈ టేకు ఆకులతో పాలాలు, మనం పల్లాలు ఇలా కొడతారు కదా, అలాంటివన్నీ కూడా ఇక్కడ తయారైనాయి. థాళి అంటారు మా భాషలో, థాళి థాళి అంటారు మా భాషలో, బంజారా భాషలో థాళి అంటారు. నంగార తయారు చేయడం జరిగింది అనమాట. ఓకే సార్, ఈ విధంగా ఇక్కడ ఏం ప్రత్యేకత అని అడిగారు కదా, ఈ ప్రదేశం గోర్ కాశీ, మామూలుగా కాశీ ఉంది కదా, కాశీ 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 విశ్వనాథ్ విశ్వనాథుడు, అది కాశీ అందరికీ ఎంత ముఖ్యమో మన గోర్ బంజారాలకు పరమ పవిత్రమైన కాశీ, గోర్ కాశీ అని కూడా అంటారు. ఈ గోవుల దొడ్డి అది ఏ విధంగా రావడం జరిగింది సార్? పూర్వం ఒకనొక రోజు బుద్ధి నుంచి అక్కడ వాళ్ళు వచ్చారు. ఇరుదిమరాయి చెరువు వైటి చెరువు సమీపంలో ఉండమని చెప్పారు. ఎవరు చెప్పారంటే అప్పుడు ఉన్నటువంటి రాజులు వాళ్ళు ఎవరు చెప్పడం జరిగింది అనమాట. రాజులు ఆ రాజులు చెప్పినప్పుడు వాళ్ళు అక్కడ వచ్చిన తర్వాత ఏంటికి అలా చెప్పడం జరిగిందంటే వాళ్ళకి 3500 ఆవులు, 300 కుటుంబాలు అంత పరివారం ఉందన్నమాట. అప్పుడు ఏమి గోవులు, ఇన్ని గోవులకు పశుగ్రాసం కావాలా, నీరు కావాలా, అందుకు వైటి చెరువు అంటే ఇరుదిమరాయి చెరువు అనమాట. ఆ ఇరుదిమరాయి చెరువు ప్రాంతంలో ఉండమన్నారు. ఉంటే అప్పుడు గోవులకి ప్రొటెక్షన్, ఇప్పుడు మనం ఎలా పెంచితే ఎలా చేస్తామో ఆ రోజుల్లో కంచె ఒకటి ఏర్పాటు చేసి గోవులకి దొడ్డి ఏర్పాటు చేసినారు. గోవుల దొడ్డే కాలక్రమేణా గొల్లల దొడ్డిగా మారిపోయింది. అక్కడ కాంతినాయక తాండా ఏర్పాటు చేసుకొని ఇక్కడ అనేక మహిమలు అన్ని చూపడం జరిగింది. జగదంబాదేవి ఇక్కడ ప్రత్యక్షమైంది స్వామివారికి. ఓకే స్వామి, ఈ బంజారాలకు లంబాడీలు అనే పేరు ఏ విధంగా వచ్చింది స్వామి? లంబాడి లంబాడీలు అని పూర్వము నేను విన్నది, మీ ఇంతకుముందు ఏముందో తెలియదు కానీ నేను విన్నది మీకు చెప్తున్నాను. పూర్వం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పిలిచేవారంట, కాల్ మీ లాంగ్ బాడీ పర్సన్, ఆ ఎత్తుకున్నటువంటి దృఢమైన శరీరాలు కలిగినటువంటి వారిని ఇలా పిలవండి అని చెప్పేసి. ఏమిటికి అప్పుడు ఏదో పనుల కోసమో ఏదో వాళ్ళ గురించి తెలుసుకోవడానికి కాల్ మీ లాంగ్ బాడీ పర్సన్, లాంగ్ బాడీయే కాలక్రమేణా లంబాడీ అని చెప్పడం ద్వారా నేను కూడా ఈయన మీకు చెప్తున్నాను. ఓకే స్వామి, ఈ ఏ రోజు ఈ స్వామివారికి పవిత్రమైన రోజుగా భావిస్తారు? ఈ సేవాగడ్లో ప్రతిరోజు పవిత్రమైన దినమే, పవిత్రమైన దినే గురుస్థానం. ఇది గురుస్థానం సంత శ్రీ సేవారాల మహారాజ్ ఆ గురుస్థానం. ప్రతిరోజు ఉదయమే తెల్లవారుజామున 5-5:30 ప్రాంతం కంతా స్వామివారికి సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొడడం జరుగుతుంది. ఆ తర్వాత 16 ఉపచార కర్మలతో స్వామివారికి అనేక పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. తదుపరి 8-8:30 మధ్యలో స్వామివారికి నివేదన కార్యక్రమం హారతి జరుగుతుంది. అలాగే మధ్యాహ్నిక పూజలు, సాయంకాలం పూజలు ఈ విధంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం శ్రీ జగదంబాదేవి అమ్మవారికి నవరాత్రుల్లో 10 రోజులు విశేషమైన పూజలు, ప్రత్యేకమైన అలంకారాలు జరుగుతాయి. అదే స్వామివారికి గురు పౌర్ణమి సందర్భంగా కూడా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి అలంకారాలతో. అదేవిధంగా సరస్వతి సేవాలాల్ మహారాజ్ స్వామి బర్త్డే 14-15 ఫిబ్రవరి ఘనంగా జరుగుతుంది. అదేవిధంగా 13వ తేదీ అమ్మవారి వార్షికోత్సవం, జగదంబాదేవి అమ్మవారి వార్షికోత్సవం 13వ తేదీ స్టార్ట్ అయ్యి 15వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి. అనేక లక్షలాది మంది ఇక్కడ కలుస్తారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని అందరూ కూడా వారి మొక్కుబడులను సమర్పించుకొని స్వామివారిని కొలుచుకొని తిరుగు ప్రయాణమై బయలుదేరుతారు. స్వామి, ఈ మహాభోగ యొక్క ప్రత్యేకత ఏమిటో తెలియజెప్పగలరా? మహాభోగ అంటే ఏమి అంటే, మహాభోగ అంటే స్వామివారికి అగ్నిహోత్రం ద్వారా ఒక అగ్నిని వెలిగించి స్వామివారికి ఇందాక కడాయి ప్రసాదం అని చెప్పాము, కడాయి ప్రసాదము. కడాయి ప్రసాదం అంటే స్వీట్ పొంగల్, బెల్లము బియ్యము వేసి తయారు చేసిన ప్రసాదము, నెయ్యి. ఆ ప్రసాదాన్ని ఈ హోమం ద్వారా, హోమాన్ని భోగ అని కూడా అంటారు. మహాభోగ, భోగ అంటే భోగం, తినేదాన్ని భోగం అంటే భోగం అని కూడా అంటారు. ఈ మహాభోగ వచ్చేసి స్వామివారికి అడదాస్ వినతి అంటే ప్రార్థన అనమాట. స్వామివారికి ప్రార్థన చేస్తారు ఆ ప్రసాదాన్ని సమర్పించి. ఏమిటి భోగ్ ద్వారా ఏంటికి సమర్పించాలా, వేరే విధంగా సమర్పించవచ్చు కదా అని కూడా అనుకోవచ్చు ప్రజలు. ఆ విధంగా భోగులు అత్యంత విశేషం ఉన్నది.
స్వామివారికి అగ్నిహోత్రం ద్వారా యజ్ఞం ద్వారా స్వామివారికి అవిషు అంటే ఏదైతే ప్రసాదించే మెటీరియల్ అవిషు అంటారన్నమాట అవిషు ఆ అవిషుని ఇక్కడ ప్రసాదాన్ని సమర్పించి వినతి ప్రార్థన చేస్తారు ఏమీ లోకక్షేమం కోసరం ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో దేశాన్ని పరిపాలించేటువంటి రాజులు కావచ్చు ప్రతి ఒక్క ప్రజలు లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పేసి అందరూ బాగుండాలా ప్రజలకందరికీ దుర్భిష్యం లేకుండా మంచిగా నెరవేరేటట్లా ఓ వర్షాలు వచ్చి పాడి పంటలు ఆయుర ఆరోగ్యాలు అన్ని వర్ధిల్లాలని చెప్పి హరదాస్ ప్రార్థనలతో స్వామివారికి వినతి చేయడం జరుగుతుంది అన్నమాట ప్రతి రోజు స్వామివారికి ఇక్కడ మహాభోగనందు ప్రసాదం అగ్నిని వెలిగించి ప్రసాదం సమర్పించి స్వామివారిని వినతి ప్రార్థన వేడుకుంటారన్నమాట మహాభోగ్ పర్సన్ ఎవరు ఇక్కడ ఎందుకు వచ్చారు ఇతని గురించి కొన్ని వివరాలు తెలియజేయండి శ్రీ గౌరవశ్రీ రంజిత్ నాయక్ సార్ గారు స్వర్గీయులు సార్ వచ్చేసి ఇక్కడ సేవాగడ్ వ్యవస్థాపకులు ఫౌండర్ అంటారు వ్యవస్థాపకులు అంటారు సేవాగడ్ మామూలుగా మనమంతా కూడా బంజారాలు సేవాలాల్ మహారాజ్ని అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉంటాము పాటలు పాడుకుంటుంటాం పాటల్లో ఏం పాడుకుంటుంటాము సేవాగడ్లో పుట్టినాడు అని చెప్పేసి పాటల్లో వస్తుంది ఆ సేవాగడ్ ఎక్కడుంది అనేది తెలియదు ఒకనొక రోజు తెలియదు ఇప్పుడు స్వామివారు ఎక్కడ సమాధి అయ్యారంటే పౌరాగడ్ అని చెప్తాం మహారాష్ట్ర అదేవిధంగా ఆంధ్రాలో స్వామివారు జన్మించారు ఎక్కడ జన్మించినారంటే సేవాగడ్ రామ్జీ నాయక్ తాండ తెలియదు తెలియదు ఎక్కడ ఉంది అని చెప్పేసి అప్పుడు మన వాళ్ళు పెద్దలు పాటలు పాడేటప్పుడు ఒక పాటలో చెప్తారనమాట ఏమని చెప్తారు బల్లారి నుండి గుత్తి మధ్యలో బల్లారి నుంచి గుత్తి మధ్యలో ఒకప్పుడు బల్లారి మనకి జిల్లాలో ఉండింది అప్పట్లో ఇప్పుడు బ్రిటిష్ కాలంలో మనకి హెడ్ క్వార్టర్ బల్లారి ఆ విధంగా వాళ్ళు చెప్పేవాళ్ళు పాటల్లో ఏమని చెప్పేవాళ్ళు బల్లారి నుంచి గుత్తి మధ్యలో రామ్జీ నాయక్ తాండా ఉంది ఆ రామ్జీ నాయక్ తాండానే సేవాగడ్ ప్రస్తుతం వ్యవస్థాపకులు శ్రీ గౌరవ రంజిత్ నాయక్ సార్ గారు ఎంతో కృషి చేసి ఇప్పుడు ఈ విధంగా మనం సేవాలాల్ మహారాజ్ స్వామివారి జన్మస్థలం ఈ విధంగా మనం తెలుసుకుందామంటే సారు ఎంతో విషయాలు తెలుసుకొని వ్యవస్థాపన చేసి ఈరోజు ఇంత ఆలయాలు కానీ ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రకృతి ఇక్కడ ఉన్నదంతా కూడా ఈ బిల్డింగులు ఇవన్నీ కూడా తయారు చేసి మన బంజారాలకి గోర్ కాశీ ఒక కాశీని అందజేశారు మహనీయుడు గౌరవ రంజిత్ నాయక్ గారు దీని యొక్క ప్రత్యేకత వివరించండి ఓకే ఈ కాలోకుండో బావి పుష్కరిణి మహాపుష్కరిణి ఈ కాలోకుండో బావి అనేది పూర్వము రాజుల కాలం నుంచి ఉందన్నమాట ఈ పుష్కరిణి కృష్ణదేవరాయల కాలం నుంచి కూడా ఉంది ఈ పుష్కరిణి ఇప్పుడు ఈ సిమెంట్ చేశారు ఇదంతా ఈ బండలు అన్నీ బొక్కలు ఉండడం వల్ల ఇలా పుష్కరిణి అంతా కూడా ప్లాస్టింగ్ చేయడం జరిగింది ఈ కాలోకుండో పుష్కరిణి ఇప్పటిది కాదు చాలా కొన్ని సంవత్సరాలు కృష్ణదేవరాయల కాలం నుంచి ఉందని చెప్పేసి ఒక చారిత్ర కథ ఇక్కడ సాతి భవానీలు అంటే 7 మంది అమ్మవార్లు ఇక్కడ ఈ బావిలో స్నానం చేశారు అని చెప్పేసి ఇతిహాసం అదేవిధంగా దాని తర్వాత రామ్జీ నాయక్ గారు భీమా నాయక్ గారు సేవాలాల్ మహారాజ్ అందరూ కూడా ఇక్కడ స్నానాలు ఆచరించడం ఇక్కడ తాగునీళ్ళు తీసుకొని వెళ్ళడం జరుగుతుందన్నమాట రామ్జీ నాయక్ తాండా నుంచి వచ్చేసి నీరు తీసుకొని వెళ్ళేవారు ఆ రోజుల్లో ధర్మిణీబాయి సంస్కృతి సేవాలాల్ మహారాజ్ స్వామివారి అమ్మగారు ఆమె వచ్చేసి నవమాసాలు మోసిన నిండు గర్భిణి ఒకనొక రోజుల్లో త్రాగునీరు తీసుకొని వెళ్ళడానికి వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు నవమాసాలు మోసిన గర్భవతి కాబట్టి ఆమె ఇక్కడ ఈ ప్రదేశంలోనే ఇక్కడ కాలువకొండ దగ్గర డెలివరీ అయినారు డెలివరీ అంటే ప్రసవం ఇక్కడే సేవాలాల్ మహారాజ్ స్వామివారు జన్మించినారు ఈ కాలువకొండ పుష్కరిణి అత్యంత విశేషమైనది అనమాట అనేక రాష్ట్రాల నుంచి ప్రజలందరూ వచ్చేసి ఔషధముగా అంటే ఈ నీరు చాలా పవిత్రమైనది అని చెప్పేసి భావించుకొని వారికి అటువంటి నీరు తీసుకొని వెళ్తుంటారు ఏమిటి కలా సాతి భవానీలు సేవాలాల్ మహారాజు భీమా నాయక్ రామ్జీ నాయక్ గారు ఇలా ఎంతోమంది మహనీయులంతా కూడా ఈ పుష్కరిణి ప్రత్యేకించి ఇక్కడ ఈ
భక్తిగా అంటే పూజలు చేసినారు. అదే విధంగా కాలక్రమేణా ప్రతి సంవత్సరం ఇక్కడ సేవాలాల్ మహారాజ్ స్వామివారి ఉత్సవాలు ప్రారంభములో మొదటి రోజున ఇక్కడి నుంచి అమ్మవారి గుడి నుంచి అమ్మవారు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చేసి ఆ పల్లకి ఉత్సవంతో బయలుదేరి వచ్చేసి ఇక్కడ గంగాహారతి, గంగ పూజ, గంగకు సార చీరలు అన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది. ప్రత్యేకించి గంగాహారతి కూడా ఇక్కడ జరుగుతుంది. చాలా విశేషమైనది కాలువకుండు మహాపుష్కరిణి. ఇక్కడే సంశ్రీ సేవాలాల్ మహారాజ్ స్వామివారు జన్మించినారని ఇతిహాసం. అంటారు అది ఎందుకు వచ్చింది, దాని యొక్క ప్రత్యేకత ఏమి? పూర్వము ఒకానొక రోజుల్లో భీమానాయక్ గారు, అంజీనాయక్ గారు వాళ్ళు ఇక్కడ నివాసం ఉన్నప్పుడు భీమానాయక్ గారు అనేక తాండాలు ఉన్న సమస్యలను కానీ ఇక్కడ ఏదైనా కానీ మంచి విషయాలు కానీ ఏమైనా కానీ చర్చించుకోవాలంటే భీమానాయక్ కట్ట దగ్గర వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ చర్చించేవారు. ఇక్కడ భీమానాయక్ కట్టకి ఇంకా అత్యంత విశేషాలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఏం నా భీమానాయక్ కట్టకి విశేషాలు అంటే ఇక్కడ సంశ్రీ సేవాలాల్ మహారాజ్ వారు జన్మించినప్పుడు మాయ ఆ మాయ మాయా రక్తం అవన్నీ ఉంటాయి ప్రేమలు అవి ఉన్నవి ఇక్కడ ఈ కట్ట దగ్గర బాగు పెట్టారు. అవి మట్టి కట్టేసి అలా రాళ్ళు పెట్టేశారు. కాలక్రమేణా ఇక్కడ వేప వృక్షం స్వామివారి అష్టోత్తర శతనామావళి అంటే 108 విశేషమైన నామధేయాలతో స్వామివారికి అర్చన జరుగుతుంది. వాటిలో వేపపత్ర శయనాయ నమః అని చెప్పేసి వేపపత్రాలను కూడా చెప్పడం జరుగుతుంది. ఆ ఈ వేప చెట్టు ఇక్కడ ఉన్న ఈ అగ్నిగుండంలోని విభూతి ఏమి విశేషం అంటే చిన్నపిల్లల తల్లులు ఉంటారు కదా, పాలు కాకుండా వాళ్ళు చిన్నపిల్లలకు పాలు ఇవ్వడానికి ఈ వేపాకు అక్కడ ఉన్న విభూతి తీసుకొని వెళ్ళి ఇక్కడ దండం పెట్టుకొని ఇస్తే 24 గంటల్లో వాళ్ళకి పాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆవులు, ఎనుములు ఇవన్నీ కూడా తంటాంటాయి, పాలు ఇవ్వకుండా సరిగ్గా రక్తం పెడతాయి అంట అంటారు. అలాంటి వాటికి కూడా ఇక్కడ ఉన్న ఆ అంగారు వేపాకు తీసుకొని కట్టకు దండం పెట్టుకొని పోతే వాళ్ళకి కోరికలు నెరవేరుతాయి. ఆ నెరవేరిన తర్వాత వాళ్ళు 5 రొట్టెలు 5 బెల్లపుట్టలు తెచ్చి కట్ట దగ్గర సమర్పించి వారి మొక్కుబడి తీర్చుకొని వెళ్తుంటారు. ఈ చాలా ప్రాచీనమైనది కట్ట, చాలా విశేషమైనది, మహమైనది. అదేవిధంగా దీంట్లో ఒక పెద్ద సర్పం కూడా ఉంది. సర్పం ఈ కట్టలు అప్పుడప్పుడు కూడా బయటకు వస్తూ ఉంటుంది. మేము కూడా 2 సార్లు చూడడం జరిగింది అనమాట. ఈ కట్టలు సర్పము చాలా పెద్దది. ఇక్కడ భీమానాయక్ కట్ట అంటారు. అదేవిధంగా జాతరలో భాగంగా, జాతర అంటే స్వామివారి జన్మదిన ఉత్సవాల్లో భాగంగా కాలువకుండు గంగ పూజ అయిన తర్వాత ఇక్కడ భీమానాయక్ కట్ట దగ్గర కూడా గోపూజ మరియు భీమానాయక్ పూజలు చేయడం జరుగుతాయి. ఈ పూజల అనంతరం స్వామివారి గుడి ఎదురుగా ఉన్నటువంటి పతాకాన్ని, ధ్వజ పతాకాన్ని, శ్వేత పతాకం సుధాశ్వేతనం శ్వేత మహాపతాకినం అంటే ఆ పతాకాన్ని ఆవిష్కరించి స్వామివారి జన్మదినోత్సవ వేడుకలు ప్రారంభమైనాయని చెప్పేసి ఆ పతాకంగా సూచికగా శ్వేత పతాకము అంటే శ్వేతము అంటే తెలుపు పతాకాన్ని ఆవిష్కరించి అమ్మవారి పతాకం వచ్చి ఎర్రజెండ. ఈ అత్యంత ఏమి ఈ వేప చెట్లు అంటే పూర్వం అప్పుడు సేవాలాల్ మహారాజ్ వారు స్వామివారు ఉన్నప్పటికీ ఎక్కడైనా కానీ స్వామివారు విడిచి చేయాలంటే ఎక్కడ చేసేవారు, ఒక ఎర్ర జెండ ఒక తెల్ల జెండ వేప చెట్టు కిందే అక్కడ భోగ చేసుకొని అమ్మవారిని ప్రార్థన చేసుకొని ఉండేవారు. అదేవిధంగా అమ్మవారికి వేప పత్రాలు అంటే కూడా చాలా ఇష్టం, అది స్వామివారికి కూడా చాలా ఇష్టం. అందుకే స్వామి వేపపత్ర శయనాయ నమః అది చెప్పడం జరిగింది. ఓకే స్వామి, ఈ సంత్సేవాలాల్ ప్లేస్లోనే సేవాఘడ్ వెలిసిన పుణ్యక్షేత్రములోనే మరొక ఆలయం శ్రీ జగదంబా మాత ఆలయాన్ని చూడవచ్చు. ఈ ఆలయంలో స్వామివారు ఉన్నారు. ఆ స్వామివారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుంటాం.
చెప్పేము అంటే లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు ప్రస్తుతం కరోనా అనేక వ్యాధులతో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు త్వరగా ఈ కరోనా మహమ్మారిని అమ్మవారు తొలగించి ప్రజలందరికీ దేశమంతా పాడి పంటలు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి సంత్రి సేవాలాల్ మహారాజ్ స్వామివారిని అమ్మవారిని వేడుకుంటున్నాము ఏమి అలా వేడుకోవడం ఏమి అని అంటే మన వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఏమన్నా తలెత్తినప్పుడు అమ్మవార్లకి ప్రత్యేకమైన పూజలు చేసి భోగ భండార సమర్పించి వేడుకుంటూ అంటారు అమ్మ మా తాండాలో ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాల వలన అనారోగ్యాలు ఇవన్నీ కలుగుతున్నాయి అలా అని చెప్పేసి ప్రత్యేకించి చేస్తారన్నమాట అదేవిధంగా మనం కూడా అమ్మవారిని జగదంబాదేవిని ప్రత్యేకంగా వేడుకుంటున్నాం లోకమంతా బాగా ఉండాల ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి సంత్రి సేవాలాల్ మహారాజ్ జగదంబా మాతను మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు ఇస్తున్నాం జై సేవాలాల్ జై జగదంబా మాత